वेलकम टू झांसी सिज़ली किचन डिशवाशर लाधा उड़ता दी विधा ओपन चेसको ओपन चसा पैन ट्रे क्रे उ दिन टाप ट्रे बॉटम ट्रे अटर ओपन चसा मन इन चासेस कप्स ग्लास नाइफ्स स्पून स्पून इलाको मन मूवी क्रिंद बॉटम ट्रे ओपन प्लेट्स अलगे प्रेशर कुकर्स आधा ट्रे बॉटल की मन की साल्ट डिस्पेंसर मन विधा मन ओपन चेयाली दांट्लो मन फिल चेसुकोवाली साल्ट वेसुकोवाली दानी डिश वाशर की संबंधी साल्ट उंटुंदी अदि मात्रमे वेसुकोवाली दानिकी साल्ट नि एंदुकु वाडतामंटे मनकु वच्चे वाटर आडुगा उंटुंदी गिन्नेलन्नी तेल्ल तेल्लगा पोडि पोडिगा कनिपिस्तुंदि काबट्टि मनम साल्ट वेसुकुंटे वाटर नि साफ्ट गा चेसि गिन्नेल्नि कूडा नीट गा कडिगिस्तुंदि दीनि फिल्टर अंटारु इदि मनमु గిన్నెల్ వాష్ చేసే చెత్త అంతా దీంట్లోకి అంటే చిన్న చిన్న చెత్త ఏమైనా దీనిలో చేరినట్లయితే మనము అది వీక్లీ వన్స్ అట్లా చెక్ చేస్తూ ఉండాలి. దీన్ని ఎలా ఓపెన్ చేయాలంటే ఈ విధంగా ఓపెన్ చేసి మన వాటర్ రన్నింగ్ వాటర్లో కడగాలి. వీక్లీ వన్స్ మనం చెక్ చేస్తూ ఉండాలి. చెత్త ఉన్నట్లయితే మనం రన్నింగ్ వాటర్లో వాష్ చేసుకోవాలి. డిష్ వాషర్కి రెండు స్పేర్స్ ఉంటాయి. ఒకటి పైన ఉంటుంది, ఒకటి కింద ఉంటుంది. మనం గిన్నెలు పెట్టేటప్పుడు వాటికి తగలకుండా తట్టుకోకుండా మనం చూసుకోవాలి. ఆ విధంగా పెట్టి అది వాటర్ స్ప్రే చేస్తుంది కాబట్టి మనం జాగ్రత్తగా పెట్టి అది మూవ్ అవుతనే నీట్గా గిన్నెలు కడుగుతుంది కాబట్టి మనం దాన్ని తగలకుండా చూసుకోవాలి. ఇది ట్యాబ్లెట్ డిస్పెన్సర్. ఇది దీన్ని మనం ఈ విధంగా ఓపెన్ చేసుకొని దీంట్లో డిటర్జెంట్ లేదా ట్యాబ్లెట్ వేసుకోవచ్చు. దీన్ని మళ్ళా వేసుకున్న తర్వాత మనం ఇలా క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసిన తర్వాత ట్యాబ్లెట్ ఇదంతటి ఓపెన్ అయ్యి ట్యాబ్లెట్ ప్రాసెస్ అయినప్పుడు తీసుకుంటుందన్నమాట. ఇది రిన్జైడ్ డిస్పెన్సర్. దీంట్లో మనము రిన్జైడ్ వేసుకోవాలి. ఇది నిండేంత వరకు వేసుకోవాలి, పోసుకోవాలి. ఇది నిండేంత వరకు మళ్ళీ ఈ విధంగా క్లోజ్ చేయాలి. మనకి ఎక్స్ట్రా షైన్ కావాలి అనుకుంటే మనం ట్యాబ్లెట్ ప్లస్ రిన్జైడ్ కూడా వేసుకోవచ్చు. డిటర్జెంట్ వాడితే మీరు సాల్ట్ ఇంకా రిన్జైడ్ వేయాలి. ఒకవేళ ట్యాబ్లెట్ వాడితే మాత్రం సాల్ట్ అవసరం లేదు, రిన్జైడ్ వేస్తే వేయచ్చు లేదంటే లేదు. ఈ విధంగా పెట్టుకోవాలి. పెద్ద ప్లేట్స్ అన్నీ ఇట్లా పెట్టేసుకోవాలి. ఒకవేళ ప్రెషర్ కుక్కర్స్ అవి ఉన్నాయంటే ఇక్కడ పెట్టుకోవచ్చు. పెద్ద పెద్ద బౌల్స్ కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు. కింద ర్యాక్లో ఈ విధంగా పెట్టుకోవాలి. ఒకవేళ అల్యూమినియంవి మీరు పెట్టుకోవాలి అని అనుకుంటే అల్యూమినియంవి అవి కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. మీరు ఓకే అంటే మీరు పెట్టుకోవచ్చు. ఫైర్ ర్యాక్లో ఈ విధంగా చిన్న చిన్న సాసర్స్ కప్స్ పెట్టుకోవాలి, స్పూన్స్ అవి పెట్టుకోవాలి. ఇక్కడ కట్లరీ బాస్కెట్ ఉంది. దీంట్లో కూడా ఈ విధంగా మనం పెట్టుకొని దాంట్లో పెట్టుకోవచ్చు. ఇలా దీంట్లో పెట్టుకొని మనం పెట్టుకోవచ్చు. ట్యాబ్లెట్స్ ఇలా బాక్స్లో వస్తుంది, రిన్జైడ్ ఇలా ఉంటుంది. ఇవి మీకు ఆన్లైన్లో ఇంకా సూపర్ మార్కెట్ మార్కెట్స్లో మీకు దొరుకుతాయి. అది చాలా బ్రాండ్స్ కూడా ఉంటాయి. ట్యాబ్లెట్ ఇలా కవర్లో ఉంటుంది. మనం దీన్ని ఓపెన్ చేసుకొని ఈ విధంగా రిన్జైడ్, డిటర్జెంట్, సాల్ట్ మూడు కూడా దీంట్లో ఉంటుంది. మనం దీన్ని ఓపెన్ చేసుకొని దీన్ని ఇలా పెట్టుకొని మళ్ళీ క్లోజ్ చేసేది. ఇది డ్రైన్ పైప్. ఇది ఎక్కువ హైట్ కూడా పెట్టదు. ఇలా కింద ఉండేటట్టు చూసుకోవాలి. డిషెస్ అన్ని వాష్ చేసే నీళ్ళంతా వెళ్తుంది కాబట్టి
డ్రైన్ పైప్ కానీ డ్రైనేజ్ ఉన్న చోట మీరు ఫిక్స్ చేసుకునేటట్టు చూసుకోవాలి. ఈ ట్యాప్ ఈ పైప్ ఉంది కదా, ఇది వాళ్ళు కంపెనీ వాళ్ళు వచ్చి ఫిక్స్ చేస్తారు. ఎక్కువ ప్రెషర్ వచ్చే ట్యాప్కి మనం ఫిక్స్ చేసుకోవాలి. ట్యాప్ దగ్గరలో మనం ఇది డిష్ వాషర్ని ఫిక్స్ చేసుకోవాలి. నేను డిషెస్ పెట్టేసుకున్నాను, గిన్నెలు కడగవలసిన గిన్నెలు పెట్టేసుకున్నాను, ట్యాబ్లెట్ కూడా పెట్టాను, డ్రైన్ అయ్యే పైప్ కూడా కింద పెట్టాను. ఇప్పుడు వాటర్ కూడా ట్యాప్ ఆన్ చేసి పెట్టాను. ఇప్పుడు నేను స్విచ్ ఆన్ చేసి ఆన్ ఆఫ్ బటన్ వస్తున్నాను. ఓకే, నేను ఎప్పుడు క్విక్ వాడతాను ఎందుకంటే ఇప్పుడే వాడే గిన్నెలు కాబట్టి నేను స్టార్ట్ బటన్ వస్తున్నాను. ఒకవేళ 29 మినిట్స్ అవుతుంది కుక్ వస్తే, కానీ రిన్సెడ్ లేదు కాబట్టి అది 44 మినిట్స్ తీసుకుంది. డిషెస్ క్లీన్ అయిపోయినాయి, ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. ఇలా క్లీన్ చేసేసుకుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వీడియోస్ మీకు ఈజీ వీడియోస్ మీకు కావాలనుకుంటే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయమని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.